నమస్కారం వెల్కమ్ టు జర్నలిజం మండలం పత్తిపాక గ్రామానికి చెందిన దైనంపల్లి రజనీకర్ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో గ్రామ పంచాయతీలో ఎలక్ట్రీషియన్ గా విధుల్లో సంవత్సరంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై తన కుడి చేతిని భుజం వరకు పోగొట్టుకున్నాడు మళ్లీ కోలుకున్న తర్వాత గ్రామ పంచాయతీలో వాటర్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు ప్రస్తుత సర్పంచ్ చెట్టిరెడ్డి రాజరెడ్డి ఉద్దేశపూర్వకంగా రజనీకర్ నుండి తొలగించారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నా కుటుంబ సభ్యులతో సహా సర్పంచ్ పడినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో చేసేదేమీ లేక సోమవారం రోజు హన్మకొండ జిల్లా కలెక్టర్కి ప్రజావాణి ద్వారా మళ్లీ నన్ను విధుల్లోకి తీసుకోవాలని పత్తిపాక సర్పంచ్పై పై ఫిర్యాదు చేశారు దీంతో స్పందించిన కలెక్టర్ డిఆర్డి ఆదేశిస్తున్నట్లు తెలిపారు నేను చేస్తూ ఉంటే రెక్క పోయిన తర్వాత నేను మళ్ళీ బాగుపడడం కానీ గ్రామ పంచాయతీకి చేరుకున్నా చేరుకొని ఏదావిధిగా పని చేస్తూనే ఉన్నా పని చేసిన టైంలా ఈ చిట్టిరెడ్డి రాజరెడ్డి నాన్ను ఈ పనిలలోకి వెళ్ళి ఒక్క రెక్కని తొలగించి నిధులకి వెళ్ళి తీసి పడేసిండు ఈ రోజున కలెక్టర్ గారి ఆఫీస్కి పోయి నేను లెటర్ ఇచ్చి ఈరోజు సోమవారం పోయి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి నా పరిస్థితి గిదిగా నీకు ఇట్లా పోయిన తర్వాత సారికి నా సా నా రెక్కపోయింది గ్రామ పంచాయతీ వల్ల నా బతుకు దగ్గర కావాలని కలెక్టర్ ఆఫీసులో ఇవాళ లెటర్ ఇచ్చేసిన నాకు న్యాయం జరగాలని మిమలుపుతున్నాను